యాక్చువల్గా ఇప్పుడు ఇది కూడా లేకపోతే నేను యాక్చువల్గా టోల్ ప్లాజాలో అడుగుదాం అనుకున్నా. ఇక్కడ నుంచి ఇంకా టోల్ ప్లాజా 10 కిలోమీటర్స్ ఉంది, ఇంకా అంత అయితే ఓపిక నాకైతే లేక ఇంకా ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోయాను. ఇక్కడ కానీ రూమ్స్ ఈ అవైలబుల్ లేకపోతే కనుక ఖచ్చితంగా నేనైతే టోల్ ప్లాజాలో అయినా అడిగి ఇంకా అక్కడే పడుకున్నాను. లేకపోతే పోలీసులు పోలీస్ స్టేషన్ ఒకటి ఉందంట హైదరా, పోలీస్ స్టేషన్లో పడుకోమన్నారు. ఆ పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ 4 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళాలి, మళ్ళీ 4 కిలోమీటర్స్ వెళ్ళామంటే మళ్ళీ 4 కిలోమీటర్స్ మార్నింగ్ రావాలి కదా. సో అందుకనే చెప్పి ఇంక నేనైతే వెళ్ళలే. సో లేట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి నా బెడ్ అయితే చూపించేస్తున్నా, చూసారు కదా ఇంటికి ఆలు వచ్చిన వాడికి బెడ్ ఇదే. సో మెయిన్గా టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇంక ఆలు అయితే ఏమీ లేదు. సో ఇది నిన్న ఢిల్లీలో చాలామంది అడిగింది ఏంటంటే లైవ్ ఎందుకు పెట్టలేదని అడిగారు. లైవ్గా అయితే ఒకటే కారణం, నాకు ఆగ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా ఛార్జింగ్ అయితే అయిపోయింది మొబైల్ మొత్తం. సో ఆ కారణం వల్ల అయితే నేను లైవ్ అయితే పెట్టలేదు. అది కాకుండా నిన్న లైవ్ ఒకటి ఇవ్వలేదు నైట్. అప్పుడు ఏమైందంటే నిన్న డేటా ట్రాన్స్ఫర్లో ఆల్మోస్ట్ అది లోడింగ్లో ఉండిపోయింది, అందుకని చెప్పి లైవ్ ఇవ్వడం కూడా కుదరలేదు. సో మెసేజ్ పెడదాం అనుకున్నాం కానీ బ్యాక్ సైడ్కి వస్తే అది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో అది ఒక కారణం వల్ల అయితే నేను మొత్తానికి లైవ్లోకి అయితే రాలే ఇంకా, ఇంకా అది ఒకటే రీజను. సో ఇవాళ మెయిన్గా కూడా ఇంకైతే ఏమీ లేదు, నేను అక్కడ మార్నింగ్ నైట్ స్టే అయితే చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఆల్మోస్ట్ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోతాను రేపు, ఎందుకంటే ఆల్మోస్ట్ రేపు నా టార్గెట్ వచ్చినప్పటికి ఢిల్లీ. సో ఢిల్లీ వెళ్ళి నేను ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలి, అలాగే కొద్ది హెయిర్ కట్ అయితే కొద్ది చేయించుకుందాం అనుకుంటున్నా. అంటే మా అక్కడ మన పోలీసులు కొద్దిగా చెప్పుకోవాలంటే మరీ చిరాకు వెళ్తా పోగదు కాబట్టి మ్యాక్సిమం ఢిల్లీలో హెయిర్ కట్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను, లేకపోతే లేదు అది ఢిల్లీ వెళ్ళాక ఆలోచిస్తాను. అలాగే రేపు కొద్దిగా జాకెట్టు అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్యారీ, చిన్నది గ్యాస్ స్టవ్ ఉంటుందంట. సో అది కూడా నేను క్యారీ చేసుకుందాం అనుకుంటున్నా. వన్స్ చండీగఢ్ దాటిన తర్వాత అయితే మనకి ఆల్మోస్ట్ మనాలి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా లాస్ట్ 300 కిలోమీటర్స్ ఏమో 400 కిలోమీటర్స్ ఓన్లీ ఇంకా నేను రోడ్ల మీద ఈ టెంపరేచర్కి అయితే ట్రావెల్ చేస్తాను. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంక అంతా కూల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అది ఒక హ్యాపీ అనే చెప్పాలి. అది కాకుండా ఈవేళ మనం కలిశారు కదా, మనకు అసలు నాకు యాక్చువల్గా అందరూ శ్రీనగర్ నుంచి వెళ్తారు, శ్రీనగర్ నుంచి లదాఖ్ లేదా నుంచి అలా వచ్చినప్పుడు మనాలి పెంగంలే కదా చూసుకుని వస్తారు యాక్చువల్గా. బట్ నేను పెట్టింది ఏంటి, నాకు అలా 500 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పి నేను డైరెక్ట్ మనాలి పెట్టా. సో అదేమైందంటే నాకు అసలు మనాలి నుంచి ఎవరు వెళ్ళరు, ఆల్మోస్ట్ మన తెలుగు రైడర్లు వచ్చి డైరెక్ట్గా శ్రీనగర్ నుంచి వెళ్తారు కానీ ఎవరో మనాలి నుంచి అయితే వెళ్ళట్లేదు. మన లక్క కొద్ది ఈవేళ కలిశారు కదా మధ్యాహ్నం, వాళ్ళు డైరెక్ట్ మనాలి నుంచి వెళ్తున్నారు. సో వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు, జస్ట్ ఏమన్నా మన ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా జస్ట్ వాళ్ళని కాల్ చేసి కనుక్కోవచ్చు, అసలు పొజిషన్స్ ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని కనుక్కోవచ్చు. అది ఒక ప్లస్ అయింది వెళ్ళి కలడం వల్ల. అది కాకుండా మన కాకినాడ నుంచి కూడా కొంతమంది వస్తున్నారంట, వాళ్ళు కాకపోతే శ్రీనగర్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేలోపు నేను లదాఖ్ అంటే ఆల్మోస్ట్ మధ్యలో ఉంటానేమో, వాళ్ళు నాకు వచ్చినప్పుడు అయితే మీట్ అవుతారు ఖచ్చితంగా. సో అదే అబ్బా ఇంకా అందరూ చూశారు కదా ఇవాళకి మీ సైకిల్ అడుగు బ్రో, అడిగిన వస్తుంది బ్రో సైకిల్ వస్తారా, వెయిట్ లే. ఫైనల్గా సైకిల్ అయితే వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక సైకిల్ గురించే నేను మొత్తం ఎదుగా మనోడు సైకిల్ అయితే తెస్తారు అంటే ఇందాకే చెప్పారు, అదిగో మనోడు కాదులే మనోడు ఇందాకే చెప్పాడు ఒకసారి రౌండ్ వేస్తానని. సో అలా వెళ్ళినట్టున్నాడు ఒక రౌండ్ వచ్చేసి మంచోళ్ళే నాకైతే కొద్దిగా నచ్చింది. మెయిన్ వాళ్ళ సైకిల్ ఎందుకు ఇచ్చానంటే మన నైట్ ఉన్నప్పుడు కొద్దిగా సోలోగా ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం లారీ డ్రైవర్స్ వాళ్ళు ఎలా వస్తారు, ఇందాక నీకు స్టేటస్ పెట్టిన ఐడియా ఉందా వీడు కొడుతున్నారు, ఐ మీన్ వాళ్ళు నా ఫ్రెండ్ నా ముందు ఎలా కూర్చొని నేను ఎక్కడ ఇలా కూర్చున్నా వాళ్ళు అలా కూర్చుని. సో 10 మంది వచ్చారు శుభ్రం ఫుటేజ్ అయితే ఎక్స్ట్రా వచ్చినట్టు వెళ్ళిపోయారు. సో ఎంత ఏంటంటే ఇక్కడ ఎంత పబ్లిక్గా ఉంటుంది, అది కాకుండా మన సైడ్ వచ్చినప్పటికీ కైనీ ప్యాకెట్లు ఇవన్నీ కూడా బాగా సీక్రెట్ ఇలా జరుగుతాయి. బట్ ఇక్కడ వచ్చినప్పటికీ అన్ని రోడ్డు మీద అమ్మేస్తున్నారు, అది కాకుండా రోడ్డు అంతా రత్త మార్కులే, రత్త మార్కులు అంటే రత్త మార్కులు అనుకోమని అన్ని కైనీ మార్కులే మరి వరస్ట్ అని చెప్పుకోవాలి రోడ్ సిచ్యువేషన్స్ వస్తే. అది కాకుండా నాకు మ్యాక్సిమం యూపీ ఇంకా యూపీ అంతా కూడా నేను ఢిల్లీ వెళ్ళే వరకు కూడా వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకున్నాను, అది డిస్లరీ ఒకటే. ఎందుకంటే నార్మల్ వాటర్ అయితే ఇంకా నేను తాగట్లేదు, అసలు పంచి చేయట్లేదు, మధ్యాహ్నం తాగాను కానీ అసలు మా అసలుగా వాయిస్ తేడా వస్తుందేమో అని చెప్పేసి అయితే నేను వాడట్లేదు. సో మరి అంతే మరి ఇవాళ టాపిక్. రేపు ఇంకా రేపు మధ్యాహ్నం ఇంకా నేను ఢిల్లీ అయితే చేరిపోతా. సో రేపు ఢిల్లీలో 1.5 డే కానీ 2 డేస్ కానీ ఖచ్చితంగా నేను రెస్ట్ అయితే తీసుకునే స్టార్ట్ అవుతాను, ఎందుకంటే నేను ఫుల్ అక్కడ బాగా తిని
అది కాకుండా కొద్ది షాపింగ్ పనులు అన్నీ ఉన్నాయి. అది కూడా నా బ్యాగ్ కూడా నా దగ్గర వేరే లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా కూడా సపరేట్ చేసేసి నేను కొత్తగా క్యారీ చేసుకుందాం అనుకుంటున్నాను కొన్ని. సో అవి మాత్రమే నీట్గా విత్ గ్యాస్ మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని నేను అయితే బయలుదేరదాం అనుకుంటున్నాను. వన్స్ చండీగఢ్ దాటిన తర్వాత మనకైతే ఏముందో నేను ఫ్లాగ్ అన్నీ కూడా ఢిల్లీలో 1 to 2 days అయితే ఖచ్చితంగా ఆగిపోతా. 2 days రెస్ట్ కన్ఫర్మ్. ఈ లోపల యూట్యూబ్లో వీడియోలు అంటారా అవన్నీ పడిచిపోకండి బ్రో, నేను స్లోగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు చేస్తాను కానీ ఈవినింగ్ వచ్చాక ఇలాగ స్టేటస్లు అప్డేట్లు ఇచ్చేసి అందరికి రిప్లై ఇచ్చి ఇట్లకున్న టైం అంతా సరిపోతుంది. సో అట్లా జోడికి అయితే వెళ్ళట్లేదు, బట్ ట్రై చేస్తాను పెట్టడానికి అలాగా. సో అది బ్లాగ్స్ అయితే మాత్రం మీరు అనుకోకుండా, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ తప్ప. ఎన్ని కిలోమీటర్స్ ఉంది బ్రో? 85 ఉంది బ్రో కరెక్ట్గా ఢిల్లీ. 85 to 80 అంతే. నేను ఆల్మోస్ట్ ఆ బోర్డు చూసాక ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చా. సో 85 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 11:30 to 12 లోపు అయితే వెళ్ళిపోతా ఢిల్లీకి. సో ఇంకా ఢిల్లీ వెళ్ళిన తర్వాత అయితే రెస్ట్ ఇంకా 1 1.5 డే కానీ 2 డేస్ కానీ. బ్రో ఫ్లాగ్ పెట్టు. రేపు తీసుకుంటాను బ్రో మొత్తం. బ్రో ఫ్లాగ్ రేపు ఢిల్లీ వెళ్ళాక కన్ఫర్మ్గా పెడతాను బ్రో. అది ఇంకా ఉన్నారు కాకినాడ నుంచి వస్తున్నారు. చూశాను బ్రో కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు. అదే నాకు వాళ్ళతో కాల్ మాట్లాడా, జస్ట్ వాళ్ళు కూడా ఆది బెస్ట్ చెప్పడం ఫోన్ చేశారు. వాళ్ళతో కాల్ మాట్లాడా, వాళ్ళు వస్తున్నారంట. మేబీ వాళ్ళు శ్రీనగర్ నుంచి వస్తున్నారు, నేను మనాలి నుంచి వెళ్తాను కాబట్టి నాకు రిటర్న్లో వాళ్ళు కలుస్తారు. లోపల వేస్తారా అంటే నార్మల్గా అయితే ఇది అంటే వాళ్ళు సైకిల్ ఇచ్చిన లోపల పెట్టుకోమన్నారు. బట్ నేను ఇప్పుడు ఒక నిమిషం పెడదామని చెప్పి అలా ఉంచితే అలా రౌండ్ వేయడానికి వెళ్ళారనమాట. పర్లేదులే సీసీ కెమ్ ఫుల్ ఈ హోటల్కి ఏంటంటే ఇంకో ప్లస్ సీసీ కెమెరా ఫుల్ ఆ పక్క రూమ్లో ఉన్నాయి. మొత్తం టీవీ నుంచి మొత్తం ఆల్రౌండ్ ఈ ఒక్క రూమ్కి తప్ప సీసీ కెమెరా నాకు తెలిసి ఈ ఒక్క రూమ్కే లేదు, మిగతా అన్నింటికి సీసీ కెమెరా ఉంది. పర్లేదు బ్రో అప్లై ఇండియన్ బుక్ రికార్డ్స్. ఇండియన్ బుక్ రికార్డ్ అవ్వదు బ్రో, దొరికిందా? ఫ్లాగ్ టైప్ తీసుకుంటాం బ్రో ఢిల్లీలో. బ్రో యాన నుంచి వచ్చాక ఒకసారి మీట్ అవుదాం, ఖచ్చితంగా మీట్ అవుదాం బ్రో. లదాఖ్ ఇంకా ఎంత కిలోమీటర్స్ ఉంది బ్రో? లదాఖ్ కాకినాడ ఢిల్లీ నుంచి 860 అంటే 900 వేసుకోండి ఢిల్లీ నుంచి. అంటే ఇక్కడ నుంచి ఒక 80 కరెక్ట్గా 980 950 ఉంది బ్రో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఢిల్లీ లదాఖ్. 950 కిలో